విశిష్టత ఉన్న గొప్ప సంస్కృతి తెలంగాణది, తెలంగాణ నేలది, తెలంగాణ మనుషులది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బతుకమ్మ పండుగని స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించిన సందర్భంలో గత 3 సంవత్సరాల నుంచి సార్ ఇదే రవీంద్ర భారతిలో బతుకమ్మ ఫిల్మోత్సవాన్ని చేస్తున్నాం. దిస్ ఈస్ ద 3rd ఎడిషన్. ఈ 3rd ఎడిషన్ లో మొదటి ఎడిషన్ మేము చాలా అంటే కింద 1st ఫ్లోర్ లో ఉన్నాం. 2nd ఎడిషన్ లో కూడా అట్లాగే నడిచింది. 3rd ఎడిషన్ కి వచ్చేసరికి ఈ ప్రివ్యూ థియేటర్ ని ఈసారి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఎక్స్క్లూజివ్ గా రవీంద్ర భారతిలో 24 ఏళ్ల క్రితం సినిమాల ప్రదర్శన ఉండేది. ఆ తర్వాత వేరు వేరు కారణాల వల్ల అది మూతబడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వాటిని పునరుద్ధరించడం అనేది ఒకటి మొదలైంది. ఎందుకంటే కల్చర్ అనే ఇష్యూస్ లో సినిమా కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ అనే ఒక కాన్సెప్ట్. ఒకటి, రెండవది ఒక మీనింగ్ఫుల్ సినిమా. యంగ్ బ్రిగేడ్ చాలా మంది ఉన్నారు తెలంగాణ మొత్తం మీద, తెలుగు రాష్ట్రాల మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా ఈ మధ్యకాలంలో షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్ వీటన్నిటితో చాలా చక్కగా వస్తున్నారు కొత్త కొత్త వాళ్ళంతా. యంగ్ బ్రిగేడ్ అంతా న్యూ ఐడియాస్, న్యూ థాట్స్ వస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ ని, డాక్యుమెంటరీస్ ని ఒక ప్రదర్శన చేయడానికి, స్క్రీనింగ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ కోసమని ఏర్పాటు చేశాం సార్. ఇది ఇది దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ ఎంటైర్ వర్క్. ఇక్కడ ఇది జరుగుతున్న క్రమంలో ఇప్పుడు బతుకమ్మ ఫిల్మోత్సవంలో సినిమాలు ప్రదర్శిస్తున్నాం. ఫిదా అర్జున్ రెడ్డి మొన్న వచ్చారు, సందీప్ రెడ్డి గారు. జయమ్ము నిశ్చయమురా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్ శివరాజ్ కనుమూరి గారికి, హీరో ఆ సినిమాలో హీరోగా నటించారు, ఈ సినిమాలో హీరోగా నటించారు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే రవివర్మ గారికి అండ్ మొత్తం క్రూ అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ అండ్ గెస్ట్గా వచ్చిన మనో అందరికీ అండ్ సమర్పకుడు స్వామి గారు. సో అందరికీ కూడా మనందరి తప్పట్ల మధ్య ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సార్ సినిమా అందరి మేము ఎప్పుడు అనుకుంటాం ఇక్కడ సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ కదా. మన చతుర్షష్టి కళ 64 కళలు ఉంటే 64 కళల్ని ఒక్క చోట చూపించగలిగే పవర్ఫుల్ మీడియా అంటుంటే అది సినిమానే. అలాంటి సినిమా ఎంటర్టైనింగ్గా ఉన్నది 86 ఏళ్ళ నుంచి మనకు తెలుసు, ఎడ్యుకేటివ్గా ఉన్నది 2వది, ఆర్టిస్టిక్గా ఉన్నది 3వది, ప్యారలల్ తరహాలో ఉన్నది, సోషల్ మెసేజ్ ఉన్నది, ఇట్లా రకరకాల సందర్భంలో జయమ్ము నిశ్చయమురా ఎంటర్టైనింగ్గా మనలో ఉండే ఒక ఒక గమ్మత్తైన మూఢ విశ్వాసాలని దెబ్బతీసే విధంగా, అంటే మూఢ విశ్వాసాలను ఇస్తాను తీసే విధంగా, మరోవైపున యువతకి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా, 3వ అంశం ఏంటంటే చక్కగా అంటే ఒక పాజిటివ్ థాట్తో ఉండడం వల్ల మనిషికి జరిగే మేలు అనే ఒక మంచి మెసేజ్ని, ఎక్కడ ఎలాంటి అసభ్యత, అశ్లీలత, ఇంకేదో ఎమోషన్స్ని, ఇన్స్టింక్ట్స్ని దెబ్బతీసే విధంగా వేయలేకుండా క్లీన్గా తీసిన అద్భుతమైన సినిమా. సో శివరాజు గారు మీకు శుభాకాంక్షలు. ఎంతంటే నిజంగా స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా అనుకున్నారు సార్. నిజంగా ఎంత అద్భుతమైన స్క్రీన్ ప్లే అంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే. ఎందుకంటే ఎక్కడ కూడా నేను ఫస్ట్ సీన్తో ఓపెన్ అయింది అది పారేశాడు. పారేశాడు ఎందుకు అంటే తాయత్తు అంతగా ప్రేమించి ప్రతి అంశాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెట్టుకున్న మనిషి ఆ తాయత్తుని తీసి పారేశాడు చెప్పారు. తర్వాత ఆ షాట్ కూడా తీసిన కెమెరామెన్ డిఓపి గారు కూడా టాప్ యాంగిల్ నుంచి వ్యూ తీశారు, చాలా చక్కగా తీశారు సార్. ఆ చెప్పని పెట్టారు, పడవని పెట్టారు, ఇటు లైట్ హౌస్ లాంటి లైట్ పెట్టారు, ఏరియల్ షాట్, ఆయన నడుస్తూ వస్తున్నాడు రెండింటి మధ్య. అది ఎంత అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్, అంటే ఇట ఆట తేల్చుకోలేని ఒక దశ, 2 వెలుగుల మధ్య ఆ చీకటి, వెలుగులకు వెలుగుకి మధ్య ఉండే ట్రాన్సిషన్ చీకటిలో హీరో నడుచుకుంటూ వస్తుంటారు. నిజంగా అది చాలా అంటే ఎంతో డెప్త్గా ఆలోచిస్తే తప్ప, అంటే విజువల్ ఒక్క క్షణమే కావచ్చు కానీ దాంట్లో ఆ ఇమాజినేషన్, ఆ క్రియేటివిటీ, ఆ సెన్సిబిలిటీ, ఆ సెన్సిటివిటీ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. 2-3 సీన్లు నాకు బాగా ఆకట్టుకున్నాయి సార్. ఎక్కడంటే పడిపోయిన దగ్గర, ఇక్కడ ఏమన్నానంటే ఆయన ఫస్ట్ మొదట్లో వస్తుంది సినిమాలో, ఆయన ఎట్లా ఏంటి ఇక్కడ తప్పు ఒప్పుకోవాలి, జీవా క్యారెక్టర్ ఉంది, జీవా క్యారెక్టర్ ఆయన మేనేజ్ చేసుకోవాలి, బతకనే వచ్చిన వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి, నీకు ఉద్యోగం రాదంటాడు కానీ వచ్చింది సార్ అంటాడు. ఈయన వచ్చేసినప్పుడు అక్కడ ఎక్కడ జస్టిఫై చేసుకోవాలి, ఇక్కడ రైటర్కి డైరెక్టర్కి చాలా బ్రెయిన్ స్టార్మింగ్ ఇదంతా జస్టిఫై చేసుకోవాలి. జస్టిఫై చేసుకోవడానికి ఏం చేస్తారు అద్భుతంగా ఏం చెప్పిందంటే, నీకు ఏదో మహోన్నతమైన శక్తి ఏదో ఎదురైంది, దానివల్ల నీకు మేలు జరిగిందన్నది, దానికి ఈయన అడాప్ట్ అవ్వడం, అది ఎందుకంటే చిన్న లాజికల్గా
స్మూత్గా సెన్సిటివ్గా హీరోయిన్ వైపు హీరో మనసు మళ్ళీ లాగా చేయడం. ఎందుకంటే ఆయన వచ్చిన నేపథ్యం ఒక అమ్మాయిని చూసే నేపథ్యం కాదు. ఆయనకు బతుకు పోరాటం ఉన్న మనిషి, అంత హీరోయిన్తో ఎంజాయ్ చేద్దాం అనుకున్న మనిషి కాదు. మిగతా సినిమాల్లో హీరోలాగా ఆటో డ్రైవర్ ఉంటాడు, బ్రాండ్ షర్ట్ వేసుకుంటాడు, బ్రాండెడ్ ప్యాంట్స్ ఉంటుంది, జీన్స్ ఉంటాయి, అన్ని వేసుకుంటాడు, హీరోయిన్తో పాటలు పాడతాడు. ఆయన ఎప్పుడు నేర్చుకుంటాడో తెలియదు, ఎక్కడ నేర్చుకుంటాడో తెలియదు, అన్ని చేస్తాడు. కానీ ఇలా మిగతా తెలుగు సినిమాల్లో ఉండే హీరో లాంటి హీరో కాదు. వెరీ నేచురల్గా, వెరీ రియలిస్టిక్గా నేల మీద నడిచే గ్రౌండెడ్ హీరో మనకున్నాడు. గ్రౌండెడ్ హీరో, వెరీ గ్రౌండెడ్ హీరో. దానికి నిజంగా మీరు స్టార్ క్యాస్టింగ్ కూడా అద్భుతంగా స్టార్ క్యాస్టింగ్ చేసుకున్నారు సార్. శ్రీనివాసరెడ్డి గారిని కనుక ఆ ప్లేస్లో ఆయన కాకుండా ఇంకెవరున్నా కూడా ఈ సినిమాకి అంత లైఫ్ అయితే వచ్చేది కదా, 100%. ఇంకెవరున్నా వచ్చేది కదా, ఎందుకంటే ఆ అమాయకత్వం ఒకటి ఉంది, ఆ సున్నితత్వం ఒకటి ఉంది, అంటే ఆ ఇమేజ్ లేనితనం ఒకటి ఉంది మనకు కూడా చూడడానికి, ఇమేజ్ లేనితనం ఒకటి. సరే, కమెడియన్గా అంతకుముందు 100 సినిమాలు చేయడం అదొక ఒక ఎత్తు. దాంట్లో ఒక న్యూ వెర్షన్ మనం చూద్దాం, ఒక కంప్లీట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళడం అనేది నిజంగా చాలా బాగా చేశారు సార్ శ్రీనివాసరెడ్డి గారు. నిజంగా మీకు మా అందరి తప్పట్ల మధ్య శుభాకాంక్షలు సార్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, మామూలు కాదు, మంచి ఎంత డీసెంట్గా ఆ క్యారెక్టర్ ఎట్లుండాలో వాళ్ళ ఇంటి నేపథ్యాన్ని కూడా, ఆ నేపథ్యం మాత్రం చాలా అద్భుతంగా నచ్చింది. ఖచ్చితంగా గుణపెంక రిల్లు తీసుకున్నారు. ఇంటి నేపథ్యం ఒక వస్త్ర అంటే ఫ్యామిలీ, మగ్గం నేసే ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ నేపథ్యం, ఆ ఇంట్లో ఉండే అంబియన్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా తీసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఆమె నేయడము ఒకటి కళ్ళకు చాలా కన్నీళ్లు తెప్పించే సన్నివేశం. మనకు నేసే యోగం ఏముంది కానీ కట్టే యోగం లేదురా, మనం అంటే చేయలేము అది. అప్పుడు శ్రీనివాసరెడ్డి గారు సార్, మీరు చేసిన ఎక్స్ప్రెషన్స్ ఆ మొహంలో అంటే ఫీలింగ్స్ చేసిన ఎక్స్ప్రెషన్స్ నిజంగా దానికి, అంటే వేరే వాళ్ళు అయితే అది వేరే డైరెక్టర్ అయితే వేరేలా ఉండేది, వేరే హీరో అయితే వేరేలా ఉండేది, కానీ శివరాజ్ కావడం అలాగే ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు ఆ క్యారెక్టర్లో ఉండడం అనే రెండే రెండు కారణాల వల్ల అక్కడ ఎంత సెన్సిబుల్గా వెళ్ళాలో అంత సెన్సిబుల్గా వెళ్ళింది తప్ప ఇక్కడ ఓవర్ టోన్ కాదు, ఓవర్ డ్రైవ్ కాలేదు సార్. అది ఓవర్ డ్రైవ్ చేయలేదు అసలే, చాలా అద్భుతంగా అదొకటి. తర్వాత ఇంకొకటి, డైరెక్టర్ గారికి మీరు ఎంత సింపుల్ ఎంత చక్కగా అనుకున్నారంటే, అక్కడ ఆయన చెప్పాడు తత్కాల్ అంటే ఆయన లాస్ట్కి వచ్చిన తర్వాత ఆమె మనసులో ఒక ఒక పెట్టాడు, ఒక శల్యం అంటే ముళ్ళు పెట్టాడు అక్కడ. అప్పటి వరకు పాజిటివ్గా నేను ఇక వెళ్ళిపోయింది, హీరోయిన్ హీరో హీరోయిన్ అంతా గోయింగ్ లక్కీ, హ్యాపీ గో లక్కీ అనుకునే టైంకి తక్కివని వాడు అక్కడ అక్కడ ఒక కాంట్రాక్ట్ కూర్చుకున్నాడు, తక్కివని పెట్టేశాడు. ఏం పెట్టేశాడు అది అన్నాడు. అన్నందుకు వాడు వెళ్తూ వెళ్తున్నది ఎంత సెన్సిబుల్ థాట్ సార్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. హెల్మెట్ తీస్తూ వాడు కేర్లెస్గా లైట్గా వెళ్తుంటే, వాడు అయిన సక్సెస్ అయింది అన్నట్టు వెళ్తుంటే తక్కువని పూల కుండి పడిపోవడం. ఆ పూల కుండి పడిపోవడం కాదు, అక్కడ సింబాలిక్గా ఒక ప్రతీక, అద్భుతమైన ప్రతీక. అక్కడ గుండె పడిపోవడం, అక్కడ మనసు పడిపోవడం, మనసు ఓడిపోవడం, దుఃఖం కలగడం అనేది చెప్పడం, అది చెప్పడం. దాన్ని కూడా మళ్ళీ ఎంత అంటే, ఈ మ్యాన్ దిస్ క్యారెక్టర్ శ్రీనివాసరెడ్డి గారి క్యారెక్టర్ అంతా మొదటి నుంచి పాజిటివ్గానే ఉంటుంది. పాజిటివ్ ఆలోచనలే అని ఇంకా వేరే ఆలోచనలు ఉండవు. వెంటనే వచ్చేసి నర్సరీ ఓపెనింగ్కి నైట్ వచ్చిన తర్వాత చూసేసరికి పడిపోయింటే, అయ్యో నువ్వు పడిపోయావా లేచి మళ్ళీ మట్టిని చాలా జాగ్రత్తగా వేసి మళ్ళీ తీసుకొచ్చి పెట్టాను. అంటే నేను సింబాలిక్గా చెప్పడం అంటే మళ్ళీ నిలని నిలబడుతుంది, ఈ ప్రేమ పోగొట్టడం కాదు, మళ్ళీ నిలబడుతుంది, మళ్ళీ గెలుస్తుంది, నిలుస్తుంది, గెలుస్తుంది అని ఒక ముందే చెప్పడం. ఇదంతా ఎట్లాంటిదంటే, భరతముని నాట్యశాస్త్రం రాశాడు సార్. భరతముని నాట్యశాస్త్రంలో నాంది, ప్రస్తావన, విగ్రహం ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఒక నాటకానికి ఉండే లక్షణాలు అన్నీ రాస్తారు. దాని మీద రాబోయే సీన్, రాబోయే కథలోని మొత్తం అంశాన్ని సంక్షిప్తంగా మొదటిసారి ఒక చిన్న నాంది లాగా చెప్పడం ద్వారా చెప్తారు. అదొక టెక్నిక్. దానికి ఉదాహరణకి అంటే మీరు కొంచెం ఏమనుకోవద్దు, 2 నిమిషాలు చెప్తాను. స్వాతిముత్యం సినిమా దాదాపు మనం అందరం చూసాం కదా, అందరం చూసాం. స్వాతిముత్యం సినిమాలో ఫస్ట్ సీన్ ఒక్కసారి గుర్తు చేసుకోండి సార్. ఎవడు ముసలాయన కమలాసన వస్తాడు, తలుపు తీస్తాడు, వచ్చిన తర్వాత చూసరికి ఇంటి ముందర ముగ్గేస్తుంది, వాళ్ళ ఇంకా పక్క ఇంటి ముందర కూడా ముగ్గేసి ఉంటుంది. ఆ ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టి ఉంటాయి, ఒక పెద్ద గొబ్బెమ్మ, చిన్న గొబ్బెమ్మ ఉంటుంది, చిన్న చిన్న ముగ్గులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, గరికపోతలు అన్నీ ఉంటాయి. వీళ్ళ ఇంటి ముందర ముగ్గు చూసరికి ముగ్గులో ఏముండదు, గొబ్బెమ్మలు ఉండవు. వెళ్తాడు నెమ్మదిగా, వెళ్ళేసరికి అక్కడ కుక్క వస్తుంది, ఆ పక్కన కుక్క వచ్చి అరుస్తుంది, అరిస్తే చేయతో ఇలా అంటాడు అనేసి, నెక్స్ట్ నెమ్మదిగా ఎట్లా అనేసి కుక్క అరుస్తున్నాడు, అది వెళ్ళిపోయిన తర్వాత నెమ్మది ఆ గొబ్బెమ్మను తీసుకుంటాడు, రెండు చేతులు తీసుకొని నెమ్మదిగా తడబడు అడుగులతో వస్తాడు. ఈ తన ఇంటి ముందర ఉండే ముగ్గులో పెద్ద గొబ్బెమ్మని చిన్న గొబ్బెమ్మని పెట్టి ఒక సంతృప్తికరంగా చూసుకుంటాడు. ఇది ఫస్ట్ సీన్ సినిమా అంతా, ఇదే సినిమా అంతా. దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే సినిమా ఎట్లా అంటే, స్త్రీ జీవితం రాధిక, అక్కడ పెద్ద గొబ్బెమ్మ ఈజ్ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఫర్ రాధిక, ఆ చిన్న గొబ్బెమ్మ అనేది సుబ్రహ్మణ్యం ఆ పిల్లాడు. ఆల్రెడీ వేరే ఇంటి అమ్మాయి, ఆమె వేరే ఇంటి అమ్మాయి విధవ అయిపోయింది, ఆమెను తన ఇంటికి వచ్చి తీసుకొచ్చి పెట్టుకుంటున్నాడు.
ఇదే ఇది జరగడానికి మొత్తం కథ అంతా నడిచింది. అది సింబాలిక్గా చెప్తారు తప్ప ఎక్కడ కూడా అది వాక్యంగా చెప్తారు. లాస్ట్ అంతా సినిమా అదే కదా, ఎక్స్పాన్షన్ చేస్తే సినిమా సీన్లు 72 సీన్లు అనుకుంటే మొత్తం సినిమా అది. సేమ్ అలాగే మీరు కూడా చేసింది ఎంత అద్భుతం, అది నాకు అంత సింపల్ ఆ సిమిలారిటీ నాకు అనిపించింది సార్. అంటే ఆ పర్ఫెక్షన్, ఆ క్రియేటివ్ థాట్, దట్ ఐడియా అక్కడి నుంచి మొదలై ఇక్కడ వరకు వచ్చింది. తర్వాత ఇంకొకటి, ఈ మధ్య అర్జున్ రెడ్డి సినిమాలో బాగా నచ్చిన డైలాగ్ కాంచన చెప్తుంది ఏంటంటే, సఫరింగ్ ఈజ్ పర్సనల్, లెట్ హిమ్ సఫర్. సఫరింగ్ ఈజ్ పర్సనల్. అరే నువ్వు ఎన్ని చెప్పినా కూడా మనం అంటాం తెలంగాణలో, మా దగ్గర తెలంగాణ, అరే నా ఆకలికి నువ్వు తింటే ఆకలి తీరుతుంది అని అంటావు. నాకు ఆకలి అయితే నువ్వు తింటే ఆకలి తీరుతుంది, తీరదు. అట్లాగే నా బాధకి నువ్వు ఎంత చెప్పినా కూడా తగ్గుతా ఉపశమనం అనుకుంటా ఓదార్పనుకుంటాం, కానీ దట్ విల్ నాట్ బి రెడ్యూస్. ఎస్, అందుకని అలాగే ఇక్కడ కూడా సఫరింగ్ ఈజ్ పర్సనల్, లెట్ హిమ్ సఫర్. అలాగే ఇక్కడ కూడా బాధపడదు, ఎందుకు బాధపడతాను, ఇక్కడ కూర్చున్న తర్వాత ఫ్రెండ్ అడుగుతాడు, రాహుల్ రామకృష్ణ అడుగుతాడు, అరే ఎందుకు బాధపడతాను, ఎందుకు బాధపడతాను, బాధపడతాను బాధపడతాను అంతే, దానికి ఉంటుందా, బాధపడతాను అంతే. ఇది బాధపడకుండా ఏం చేస్తావు, ఎంత సింపుల్గా చెప్పారు సార్. అక్కడైతే దానికి ఏదో పెద్ద వేరే వాళ్ళు అయితే, అక్కడ డైలాగ్ రైటర్ కూడా మీ డైరెక్టర్ మీరందరూ కూడా బహుశా చాలా మేధో మదనం చేసి ఉంటారు సార్, బ్రెయిన్ స్టార్మింగ్ చాలా చేసి ఉంటారు. వేరే అయితే 100 రీజన్స్ చెప్పేవాళ్ళు, ఓ పాట పెట్టేవాళ్ళు, ఇంకా చెప్పారు ఐటమ్ సాంగ్, బాటిల్ పట్టుకున్నాం లేకపోతే ఇది పట్టుకున్నాం ఐటమ్ సాంగ్ ఉండేది. ఐటమ్ సాంగ్ అంటే హీరో ఇంట్రడక్షన్ సాంగో ఇంకేదో సాంగో ఏదో సాంగ్ పెట్టేవాడు, అక్కడ ఎగురుడు దూనుకుడు, ఈ పక్కన 50 మంది, ఆ పక్కన 20 మంది ఉండి ఏదో పాట పెట్టేవాళ్ళు. అలా లేకుండా చాలా కూల్గా అక్కడ ఎంత సెన్సిబుల్గా సార్, కొబ్బరి ఆకు మట్ట తన చేతికి అడ్డం వస్తుంది, ఇక్కడ మీకు అడ్డం వస్తుంది ఆ కొబ్బరి ఆకు మట్టని, ఆ అసహనాన్ని చెప్పడానికి కొబ్బరి మట్టి ఇట్లా అంటారు తప్ప ఎక్కడ ఎవరిని ఏమన్నాడు. అంత సున్నితమైన మనసు కూడా అది, క్యారెక్టర్ని చెప్పడం కోసం. అంటే ఇంత చక్కగా సినిమాని జయము నిశ్చయముడు, ఆ సినిమాని ఎంటర్టైనింగ్గా ఎడ్యుకేటివ్గా చాలా చక్కగా మనకుండే యువతకుండే మూఢ విశ్వాసాలని పక్కకు పెట్టి ఆత్మవిశ్వాసాన్ని చెప్పాలన్నాడు. ఇంకోటి కూడా లాజిక్ పట్టుకు, 2-3 లాజిక్లు జీవా క్యారెక్టర్ దగ్గర లాజిక్లు అద్భుతంగా ఉన్నాయి. ఎందుకు అట్లా చెప్పారని ఫస్ట్ అన్నప్పుడు, అరే వాడు శ్మశానంలో రాత్రంతా పడుకున్నాడే ధైర్యం లేనివాడా, ధైర్యం ఉంటేనే వాడు పడుకుంటాడు. ఒకటి, వాడు ఇంతగానో ఎగ్జామ్ రాసి వచ్చిందంటే తెలివి లేనివాడా, ఎగ్జామ్ రాసి వచ్చినా తెలివి ఉన్నవాడు. అంటే ఈ రెండు బేస్ చేసుకొని నేను చెప్పానని చెప్పాడు. సో ద లాజిక్, సినిమా ఈజ్ మేడ్ అండ్ టు బి కంటిన్యూడ్ బేసింగ్ ఆన్ ద లాజిక్. లాజిక్ లేకపోతే సినిమా నిలవదు, నిలబడదు, కొనసాగదు. ఏదో స్టార్ ఇమేజ్ ఉంటే ఉంటుంది కానీ నిలవదు, నిలబడదు అనే ఒక మంచి ఒక ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యంగ్ ఫిల్మ్ మేకర్స్ సార్, ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా డైరెక్ట్ చేసే అవకాశం వీళ్ళకు రావాలని వస్తుందని కోరుకుంటున్నాను. అలాగే రవి గారు కూడా చాలా, నేను ఇప్పుడు వెన్నెల సినిమా నుంచి కూడా మేము చూస్తున్నాం ఎవ్రీ టైం, మొన్న అప్పట్లో ఒకటి ఉండేవాడు, తర్వాత విరోధి సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్, ట్రాన్స్ఫర్మేషన్ చాలా అటు ఇటు అవుతుండే క్యారెక్టర్, అటు వెళ్ళాలా నక్సలిజం వైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలా అనే క్యారెక్టర్ చాలా చక్కగా చేశారు. సో రవి గారు మీరందరూ రావడం, ఇక్కడ ఎడిటింగ్ కూడా చాలా మంచి క్రిస్ప్ ఎడిటింగ్ బాస్ మంచిగా చేసుకున్నారు, చాలా చక్కని సినిమా తీశారు. మాకందరికీ కూడా ఒక మంచి ఒక లెసన్ ప్లాన్ ఇది. ఇప్పుడు మాకేంటంటే మేము కేవలం సినిమాగా చూడలేదు, ఒక లెసన్లుగా కూడా చూసాం. ఎందుకంటే దీస్ ఆల్ ఇట్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది ఇన్ఫార్మల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిలిం మేకర్స్, యంగ్ ఫిలిం మేకర్స్. సో మీ సినిమాని మేము ఈ సినిమా అనే ఒక గ్రామర్ని తెలుసుకోవడానికి కావాల్సిన ఒక లెసన్గా తీసుకుందామని భావిస్తున్నాం. అంటే ఇట్ ఇస్ అన్ హానర్ టు యూ అండ్ హానర్ టు అస్ ఆల్సో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు యాక్సెప్ట్ చేసినందుకు, ఇక్కడ మాకు జయము నిశ్చయముడు ఆ సినిమాను ప్రదర్శించుకునే అవకాశం ఇచ్చినందుకు, తర్వాత వచ్చేసి మా అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి అంగీకరించినందుకు శివరాజ్ కనుమూరి గారికి అండ్ శ్రీనివాసరెడ్డి గారికి అండ్ రవి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, స్వామి గారికి, ఎడిటర్కి అండ్ మనోకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీ ఇంటరాక్షన్ వాళ్ళు అడుగుతారు, మీరు కొంచెం మాట్లాడుతారు. సార్ మీరు సినిమా చేయండి సార్, మీరు బాగా అదే సార్, అంటే బాగా గుర్తుంది, ఒక సినిమా చేయండి సార్. స్వాతి ముచ్చో ఇప్పటికే గుర్తుంది సార్ మీకు, అంటే మెమరీ కూడా బాగుంది. నా ఉద్దేశం మీకు దాని బాగా గుర్తుంది సార్, ఒక సినిమా చేయండి సార్. ఎవరు సినిమాకు సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే అడగండి, ఎవరైనా అడుగుతారా సార్? అక్కడ కిరీటి గారు చేయలేపారు, జయం మునిచి ఎమ్ర ఒక 2 సంవత్సరాలు దాంతోనే సంసారం చేసి
ఆ సినిమా కోసమే తప్పించి ఆ సినిమాతోనే పడుకొని ఆ సినిమాతోనే బతికాం. ఎమోషన్ అనేది ఎప్పటికీ బతుకుంటుందని ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ సినిమా ఇంకా బతుకుందని ఈరోజు కూడా ప్రతి ఫ్యాన్ మంది థియేటర్ సినిమా చూస్తుంటే క్లాప్స్ కొడతా చాలా ఆనందంగా అనిపించింది. ఏదైతే ఫీల్ అయ్యి తను రాసుకున్నాడో తను ఏదైతే నాకు చెప్పారో అవన్నీ నేను ఇక్కడ నుంచి చెప్తుంటే ఇంకా ఆనందం అనమాట. అంటే అబ్బాయి అంత బాగా కనెక్ట్ అయింది పర్లేదు మీరు చేసింది కరెక్ట్, చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు నిజంగా మేము ఇక్కడికి రాకుండా ఉంటే ఓ మంచి ఓ అద్భుతమైన మెమరీని మిస్ అయిపోయేవాళ్ళం, ఒక అనుభవాన్ని మిస్ అయిపోయేవాళ్ళం. అవన్నీ డబ్బులతో వచ్చే కావు. చాలా థ్యాంక్స్ సార్, మా జయమూరి చంబర సినిమా ఈరోజు ఇక్కడ ప్రదర్శించి మమ్మల్ని పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. జనరల్గా ఫోన్ చేసి ఇట్లా సినిమా బతుకమ్మ ఉత్సవాల్లో సినిమా వేస్తున్నారు మీరు రావాలి అంటే సరేలే ఏదో అనుకున్నాం, నిజంగా సరే అట్లా పిలుస్తూనే ఉంటారులే సర్లేండి ఓకే చూద్దాంలేండి సార్ అని అట్లా అనుకున్నా. కానీ మా ఫాదర్ చెప్పారు ఈరోజు ఈ పండుగ సందర్భంగా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఈ పండుగని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసి ఆ సందర్భంగా భాషా సంస్కృతి శాఖ వాళ్ళు ఇలా చేస్తున్నారంటే అది గొప్ప విషయంరా, నాకు ఓపిక లేదు లేదా నేను వెళ్ళేవాడిని అంటే సిగ్గు అనిపించి నేను వచ్చాను. నేను కూడా నిన్న డైరెక్టర్ గారు కూడా ఫోన్ చేసి నేను మా ఫ్యామిలీతో వస్తున్నాను సార్ అంటే ఓకే సార్ నేను కూడా వస్తా అని చెప్పి నా నెక్స్ట్ సినిమా చేసిన డైరెక్టర్ కూడా తీసుకొచ్చా చూడండి చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మొదలు పెట్టండి సార్ ఎవరు అందరు మాట్లాడండి సార్ డైరెక్టర్ గారు. మీరందరూ ఏమనుకోవద్దు దయచేసి తప్పుగా అనుకోవద్దు, మేము అంటే శాలువాలు కప్పించుకునే అంత ఇది కాదు కానీ ఇంత మంచి పని చేస్తున్న హరి గారికి నేను శాలువా కప్పుదాం అనుకుంటున్నాను. నేనే తీసుకెళ్ళి సార్ ఇది అందరికీ నమస్కారం అండి. ఇది చాలా హ్యాపీగా ఉంది బతుకమ్మ పండుగ సందర్భంగా ఫిల్మోత్సవంలో జయముని చేంబ్ర ప్రదర్శించడం అదంతా ఆ సినిమా మీరు అందరూ చూసి ఆనందించడం చాలా ఆనందంగా ఉందండి. హరికృష్ణ గారికి చాలా థ్యాంక్స్, ఆయన రివ్యూ బాగా ఇచ్చారు సినిమా మీద, ద బెస్ట్ రివ్యూ ఇచ్చారండి. మీరు మేము ఏమనుకుని రాసామో ఏమనుకుని తీసామో అంతా మీరు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా ఇంత బాగా రావడంలో శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ నా టెక్నీషియన్స్ వెంకటేష్ గారు, నా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ రవివర్మ అండ్ ఇంటర్ రైటర్ పరమ సూర్యాంశు అందరూ బాగా హెల్ప్ చేశారండి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. నేను ఇందాక హరిగారు చెప్తున్నప్పుడు పాతికేళ్ల క్రితం ఇక్కడ సినిమాలు వేసేవారండి అది నాకు గుర్తుంది చిన్నపిల్లల్లో నేను వచ్చామండి. ఇంకో విషయం ఏంటంటే రవీంద్ర భారతిలో నాకు నటనకి ఇంట్రడక్షన్ జరిగిందే ఈ స్టేజ్ మీద, అంటే రవీంద్ర భారతి స్టేజ్ మీద ఫస్ట్ టైం 5వ తరగతిలో భాంగ్రా డాన్స్ స్కూల్ తరఫు నుంచి చేస్తున్నప్పుడు దట్ ఈస్ వన్ ఇందాక నుంచి సార్ మర్చిపోతున్నారు ఆ పేరు రవివర్మ, అంటే రవివర్మ అనే పేరు నుంచి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది ఎందుకంటే ఆయన ఒక గొప్ప పెయింటర్, అక్కడి నుంచి ఓ ఆర్టిస్ట్ అవుదాము అన్న ఫీలింగ్, ఆర్టిస్ట్ అంటే పెయింటింగే కాదు మనసులో భావాలు ఇవన్నీ బయటకు రావడానికి కథక్ అనే పర్ఫార్మెన్స్ కూడా నేను ఆ రవీంద్ర భారత్ స్టేజ్ మీద ఇచ్చాను. నాకు ఈ స్టేజ్ ఇస్ లైక్ మదర్, మీకు బతుకమ్మ ఎలా అంటారు దిస్ ఇస్ మై మదర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ ఈరోజు నేను గాజీకే వద్దాం అనుకున్నాను యాక్చువల్లీ, అంటే అది కూడా ఉండింది కదా. సో లక్కీగా ఈరోజు నేనే కనుక్కుని, అంటే నా ఫోన్ పనిచేయట్లేదు వేరేది, సో పాపం ట్రై చేసిన నేనే కనుక్కుని ఎప్పుడు అని చెప్పి కాంటాక్ట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. చాలా గొప్ప విషయం అండి, చాలా మంచి పని చేస్తున్నారు. చిన్నప్పుడు చాలా ఇలా నేను వచ్చి చూసేవాడిని, అది కంటిన్యూ చేస్తాను. యా థ్యాంక్ యూ సో మచ్. అంతే రాజు మాటలు మాట్లాడు సమర్పకులు ఏవే రాజుగారు సమర్పకులు ఏవే. ఈరోజు ఈ కార్యక్రమంకి పిలిచి మీరందరూ ఈ సినిమా గురించి రివ్యూ అంత క్లియర్గా అబ్జర్వ్ చేసి మీరు చెప్పడం మీకు చాలా అర్థం కాదండి. ఇట్లా క్రియేట్ చేసిన చాలా తక్కువ ఉంటారు,
చాలా క్లీన్గా తెలిసింది సార్. ఇది పాయింట్ టు పాయింట్ చాలా సంతోషం అండి. ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. చాలా బాగుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మేము కూడా మిస్ అయిన మా యూనివర్సిటీ కూడా వచ్చారు, చాలా సంతోషం. ఇట్లాగే కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ రావాలి అనిపించే సూచన కనిపించడానికి తప్పకుండా మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి మీ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. స్క్రీన్ పే రెడ్డి పరమకృష్ణ, ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతారు కావచ్చు. హలో అండి, నా పేరు కిరీటి దామరాజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కండక్టింగ్ దిస్ సార్, బికాస్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు చూడడం కుదరలేదు. ఇప్పుడు చాలా డౌట్గా వచ్చాను నేను, బట్ ఆదివారం సాయంత్రం చాలా ఆహ్లాదంగా, ఐ మీన్ చాలా ఎంటర్టైనింగ్గా గడిచింది. ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్క్రీన్. అండ్ డైరెక్టర్ గారు, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఐ మీన్ జంజాల గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందండి? నేను పితా పోస్టర్ తీశాను, పితా పోస్టర్ కూడా పెట్టారు ఆయన, ఆయనకి దండేశారు. జంజాల గారిది, వంశీ గారిది చాలా ఉందండి ఇన్ఫ్లుయెన్స్, ప్రియదర్శన్ గారిది. అదే ఆ పితా పోస్టర్ చూసి నేను ఐ వాజ్ లైక్, ఆ సినిమా నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకే అది దాని గురించి అది చాలా బాగుందండి, వెరీ వెరీ నైస్ యాంగిల్ అండి, వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ద క్యారెక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుందండి. వెరీ తెలంగాణ నేపథ్యం, ఆంధ్ర నేపథ్యం కలిపి తీసిన సినిమా నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఉంది. అవునవునవును. అండ్ నేను మిస్ అయినందుకు నేను చాలా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. దాని తర్వాత ఫైనల్గా నాకు ఈ అవకాశం దొరికింది, ఐమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అండ్ శ్రీనివాస్ గారు మీరు అసలు చింపేశారండి సినిమా. అసలు మీ టైమింగ్ యాక్టింగ్ ముందు నుంచే మాకు చాలా ఇష్టం. ఇంకా అసలు మీ స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా రవి భయ్య గురించి చెప్పక్కర్లేదు, ఎట్లా సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్క్రీనింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఇలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు లవ్, కొంతమంది లవ్ చేస్తుంటారు, లవ్ చేస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే వేరే లెవెల్లో థింక్ చేస్తారనమాట. ఎట్లా అంటే ఈ రోజులలో లవ్ వేరేలా ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు అర్జున్ రెడ్డి చూసినప్పుడు యూత్ ఆ విధంగా ఫీల్ అవుతారు, కొంతమంది అట్లుంటారు, బట్ ఇంకొందరు వేరేలా ఉంటారు, కొంచెం క్లాసీ లవ్ ఉంటుంది అనమాట. చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, ఫాలో అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, జస్ట్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫీల్. ఇప్పటికి కూడా ఉంటారు, ప్రతి ఒక్కరు ఆ దృక్కోణంలోనే ఉంటారని కాదు, ఒక్కోసారి ఇలాంటి సినిమాలు చూసినప్పుడు కూడా అట్లా అనిపిస్తుంది. మీరేమన్నా ప్రిపేర్ అయ్యారా టోటల్గా ఇది న్యాచురల్గా ఉండాలని, ఇట్లనే తీస్తే బాగుంటుందని మీరు అట్లా ప్రిపేర్ అయ్యి తీసారా? అవునండి, ఐ లవ్ న్యాచురల్ సినిమా అండ్ న్యాచురల్గా ట్రై చేశాను. ఓకే. ఇంకోటి హీరో గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అందరిని మేము వెంకీ సినిమా నుంచి, అంటే నేను సంధ్య 35లో వెంకీ మూవీ చూసా హైదరాబాద్లో ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పటి నుంచి అన్న కామెడీ రోల్స్ అవి ఇవి చేస్తున్నారు. కానీ అన్న మీరు ఇప్పుడు అప్కమింగ్ యాక్టర్స్ కూడా మీరు కొంచెం ఇన్స్పిరేషన్ అన్న, అంటే మరీ పెద్దగా చెప్పట్లేదు మీ గురించి, బట్ ఒక రకంగా ఇన్స్పిరేషన్ మీరు కామెడీ రోల్స్ ఏ చేశారు ఆయన అట్లని చూడకుండా, మనిషిలో టాలెంట్ ఉంటే మీరు నిజంగా మీరు హీరో కూడా కాదా మూవీలో, మీరు ఒక క్యారెక్టర్ నిజంగా చెప్పాలంటే మీలో ఒక క్యారెక్టర్ అనిపించింది చూసినంతసేపు. హీరో అంటే అందంగా ఉండాలి, సిక్స్ ప్యాక్, బాడీ ఉండాలి, సర్వమంగళం మూవీ చూసినంతసేపు రియల్ బయట మొత్తం అట్లే ఉంటారు అన్న, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నంత మందిలో అందరూ అందంగా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ట్రై చేసిన వాళ్ళు అందరూ అందంగా ఉండాలి. బట్ మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తారు అన్న మాకు కూడా అప్పుడప్పుడు నిజంగా, ఎందుకంటే ఏదో ఒక మనకు కూడా ఛాన్స్ వస్తుంది రాబోయే అనే టైప్లో మీరు. థ్యాంక్స్ అన్న. డాక్టర్ కుమార్ రాజా, వృత్తిపరంగా డాక్టర్ని. మంచి సినిమా పేరు బాగుందండి, చాలా మంచి టైటిల్, చాలా బాగా చేశారు. ముఖ్యమైనది డాక్టర్గా నా నిర్ణయం మీ అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా కుర్రవాడు అండి, చాలా కుర్రవాడు. స్టేజ్ని చూస్తున్నప్పుడు మన మీ వయసు వాడే, కానీ సినిమాలో నాకు మొదటి నుంచి ఆయన చూసినప్పుడల్లా పెద్దవాళ్ళగా కనపడుతున్నారు. దయచేసి తీసిపోయి రేపొద్దున తీయబోయే యువ దర్శకులు కానీ కెమెరామ్యాన్ కానీ దయచేసి వారిని ఇంకా తక్కువ ఏజ్లో చూపించండి ప్లీజ్.
కారణం ఏంటంటే 50 ఏళ్ళ వాళ్ళు కూడా హీరోగా చేసిన తెలుగు ఇండస్ట్రీ లేదు, 60 వాళ్ళు కూడా చేశారు హీరోగా. ప్లీజ్ అలా అలా కాకుండా చాలా గొప్ప నటుడు శ్రీనివాస్ రెడ్డి గారు, నేను అభిమానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఫాదర్గా పెద్దవాడిగా నా దీవెన, గుడ్ బాయ్, వెరీ హ్యాపీ టు ఇండస్ట్రీకి ఒక వాణి ముత్యం శ్రీనివాస్ రెడ్డి గారు. కాలేజ్ సబ్జెక్ట్ కూడా రాసుకోవచ్చు అని చెప్తున్నారు. మొట్టమొదటి మేము శివరాజు గారికి చాలా ధన్యవాదాలండి, ఎందుకంటే ఇలాంటి సినిమా తీసి మాకు ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలిపి, మేము ఎప్పుడు కూడా శ్రీనివాసరెడ్డి గారిని ఎప్పుడూ మన కృష్ణ భగవాన్ గారితోని కామెడియన్స్తోని ఒక కామెడీ యాక్టర్గానే కామెడీ క్యారెక్టర్స్తోనే చూసాం, కానీ శ్రీనివాసరెడ్డి గారిలో ఇంత టాలెంట్ బయట తీసుకొచ్చిన మన శ్రీనివాస మన శివరాజు గారికి మన ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఇంత సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసి ఇక పైన ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేయగలడు అని ప్రూవ్ చేసిన డైరెక్టర్ గారు, ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు నేను చేయగలనా లేదా అని ఒప్పుకున్నారో మాకు అర్థం కాదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ చూసినంతసేపు శ్రీనివాసరెడ్డి గారు కనిపించదు, మాకు ఒక క్యారెక్టరే కనిపించింది. ఎందుకంటే ఒక లవ్ చేసి కూడా దానికి రివెంజ్గా ఆలోచించకుండా వెరైటీగా సాఫ్ట్గా తీసుకెళ్ళిపోతూ శివరాజు గారు ఇంత మంచి డైరెక్షన్ చేసి ఆ సింబాలిక్గా మన మామిడి హరికృష్ణ గారు చెప్పినట్టుగా పైనుంచి ఫోకసింగ్ లైట్స్ పెట్టి ఒక పడవ ఈయన ఒంటరిగా బై ఫోకస్ అంటే అటువైపు వెళ్తున్నారు ఇటువైపు వెళ్తున్నారు చీకటిలో నడుచుకుంటూ పోయి ఏం చేయాలనే ఆలోచన లేకుండా ఒక క్యారెక్టరైజేషన్ మీరు చేసిన రూపకల్పన చేసిన చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా ఈ జీవ క్యారెక్టర్ ఈ పోసాని గారి క్యారెక్టర్ వచ్చిన తర్వాత మేము అనుకుంటున్నాం పెళ్ళి అయిపోతుంది పెళ్ళి చెడిపోతుంది ఏమో, శ్రీనివాసరెడ్డి గారి క్యారెక్టర్ ఏమవుతుందనే ఆలోచనలో మేము ఉత్సాహంగా చూసాం సార్. కానీ దీనికి అంతటికీ కారణం మామిడి హరికృష్ణ గారు ఈ బతుకమ్మ చిత్రోత్సవాన్ని చేయడం వల్ల మేము అప్పుడు జయం నిత్యేంద్ర కూడా చూడలేకపోయాం సార్. ఈరోజు చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఎంత లూజ్ అయ్యామో అని. ఎందుకంటే ఇలాంటి సినిమాలో పబ్లిసిటీ కూడా ఉండాలి సార్, దానికి రివ్యూస్ ఉండాలి. ఇలాంటి క్యారెక్టర్స్ శివరాజు గారు ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు ఫ్యామిలీ సినిమాలు తీసి దీంట్లో వాయిలెన్స్ లేదు, డ్యూయట్స్ లేవు, ఏమీ లేవు, కానీ హాస్యంతోనే మొత్తం కృష్ణ భగవాన్ గారితో కొంతసేపు నేను నిజంగా యాక్చువల్గా మేము కామెడీ చేస్తూ పంచులేస్తూ సినిమాల్లో కామెడీ చేసే నేను ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు సర్వమంగళం అనే క్యారెక్టర్లో నన్ను కూర్చోబెట్టాడు. నేను పొరపాటున లైన్ దాటితే దగ్గరకు వచ్చాడు, దగ్గరకు వచ్చి మొత్తం మళ్ళీ ఇంజెక్ట్ చేసే వెళ్ళాడు. సర్వీస్ చేసినప్పుడు సర్వమంగళం. మీలో ఇప్పటి వరకు మేము చూసిన సినిమాలు అన్నింటిలో ఒక క్యారెక్టర్లో హాస్యనటుడిగానే మేము ఫీల్ అయ్యాం సార్, ఎందుకంటే కృష్ణ భగవాన్ గారితో కామెడియన్ మీరు వీళ్ళంతా బ్రహ్మానందం గారితో కామెడీలోనే ఉండేవారు, కానీ మీరు ఉన్న టాలెంట్ పైకి తీసుకొచ్చిన శివరాజు గారికి మేము ధన్యవాదాలు చెప్పాలి సార్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీసి ఇంకా శివరాజు గారు మంచి మంచి సినిమాలు చేసి, ఎందుకంటే మాకు చూస్తున్నంతసేపు ఏ వంశీ గారి పిక్చరు లేకపోతే జనగారి పిక్చరు చూసినాయి భావన కలిగింది సార్. ఎందుకంటే శ్రీనివాస రెడ్డి గారిని ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా 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 తీసుకొచ్చి నేను చేసి నేను లేదు మేడం, ఆయనే ఆయన మంచి నటుడు కాబట్టి అంత బాగా నటించారు. నటునిలో ఉన్న ఆ టాలెంట్ను పైకి తీసుకువచ్చే డైరెక్టర్ ఉన్నంత వరకు ప్రతి క్యారెక్టర్ లేని ఆర్టిస్ట్ కూడా పైకి రావాలి. డైరెక్టర్ అతనిలో ఉన్న టాలెంట్ను పైకి తీసుకొచ్చాడు డైరెక్టర్, అతన్ని వాడుకునే విధానంతో వాడుకుంటే ఒకప్పుడు అరగొండ ప్రమాదం గారు ఏముండదు సార్. ఈరోజు జంధ్యాల గారి శిష్యులు ఈ సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడంటే తాను అతనిలో ఉన్న టాలెంట్ పైకి తీసుకోవచ్చు. అంటే డైరెక్టరు ఒక శిల్పాన్ని ఒక రాయిని శిల్పంగా మార్చే డైరెక్టర్ సార్, ఆ టాలెంట్ పైకి తీసుకోవడం డైరెక్టర్ సార్. డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఫర్ ది షిప్ సార్. ఆ కెప్టెన్ లేకపోతే పడవెట్టిపోతుందో తెలియదు, కాకపోతే అందులో డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా ఆ కెప్టెన్ డైరెక్షన్లో పోతుందే ఆ పడవకు ఒక దిశా నిర్దేశం ఉంటుంది సార్. కాబట్టి మీకు మరీ మరీ ధన్యవాదాలు చెప్తాం సార్ శ్రీనివాసరెడ్డి గారికి,
మీకు శ్రీవారి సుబ్రహ్మణ్య గారికి, మరి మరి రాజు గారికి ఇలాంటి సినిమాలు తీసి ఇలాంటి ప్రోత్సాహాలు ఇచ్చి అందరికీ ఎంకరేజ్మెంట్ చేసి మంచి కుటుంబ వాతావరణం ఉండే సినిమాలు చూసే పరిస్థితి కల్పించాలనుకుంటున్నారు. కాదు, అలాంటి సినిమాలు తీయాలని కోరుతున్నారు. అవును సార్, నేను అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను సార్. జయముని చెమరా రాజేంద్ర ప్రసాద్ చంద్యాల గారి కాంబినేషన్ ఒక జయముని చెమరా ఈ జయముని చెమరా అంటే అప్పుడు నాకు కొంచెం అవకాశం లేకుండా బిజీలో ఉన్న బిజీలో సినిమా అది సుదర్శన్ థర్డ్ ఫిల్మ్ వచ్చింది సార్. అది ఉన్న బిజీలో ఈ ఫిదా కూడా ఇప్పటి వరకు నేను చూడలేదు సార్. రేపు తప్పకుండా వస్తాను సార్. కానీ ఇంత హిట్ అయిన పిక్చర్స్ ను ఇలాంటి పిక్చర్స్ ను ఇంకా ఇంకా ప్రోత్సహించాలని రావాలని ఈ మామిడి హరికృష్ణ గారు 3 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న పరిశ్రమ. నెక్స్ట్ బతుకమ్మకి చోటుక సినిమా పెట్టాలి సార్. సార్ ఇలాంటి సినిమాలు పెడితేనే మనం వస్తుందా సార్? ఇంకోటి ఆ సినిమాలు ఏముందనే మనం అనుకుంటుందే కదా సార్. కానీ ఈ చిత్రం నిర్మాతకు, దర్శకులకు మీకు మరీ మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ సాగండి, సినిమా రిలేటెడ్ క్వశ్చన్ సాగండి. వివేకానికి అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు ఈ సినిమాని చిన్న పాయింట్ మీద అప్రిషియేషన్ ఒక పాయింట్ మీద చెప్దామన్నట్టు మాట్లాడుకుంటున్నాను సార్. యాక్చువల్గా ఏంటంటే శివారెడ్డి గారు ఆ సన్నివేశంలో కష్టాల్లో ఉండి సముద్రం దగ్గరికి వెళ్తారు కదా, అప్పుడు ఆయన విశేషణ మూఢనమ్మకాలకు సంబంధించిన తాడు ఉంగరం మళ్ళీ కొట్టుకుని కాళ్ళ దగ్గరకు వస్తుంది కదా సార్. ఆ టైంలో చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. మళ్ళీ మూఢనమ్మకాన్ని పట్టుకొని పితాగారికి ఫోన్ చేసి సొల్యూషన్ తీసుకోవాలా లేదా నా కాన్ఫిడెన్స్ మీద నేను మళ్ళీ సొల్యూషన్ మళ్ళీ నేనే సొల్యూషన్ వెతుక్కోవాలా అన్న చిన్న కన్ఫ్యూజన్ మీద మీరు మూఢనమ్మకాన్ని కాదు ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకోవాలి అని చెప్పేసి ముందుకెళ్ళండి సార్. ఆ సినిమా హైలైట్ ఉంది సార్, జనరల్ ఆ సీన్ హైలైట్ ఉంది సార్. ఎందుకంటే సార్ జనరల్గా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మూఢనమ్మకాలు వాటి మీద ఆధారపడతారు సార్. ఆ టైంలో కాన్ఫిడెన్స్ మీద ఆధారపడటమే మెయిన్ సార్. ఆ చిన్న సన్నివేశం అది రైట్ డైరెక్టర్ అప్రిషియేషన్ డైరెక్టర్ వల్ల వచ్చిందో తెలియదు, రైటర్ వల్ల వచ్చిందో తెలియదు కానీ సార్ నేనైతే ఆ పాయింట్ చాలా ఇష్టపడ్డాను సార్. అందరికీ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇలాంటి సన్నివేశం ఖచ్చితంగా వస్తుంది సార్. ఆ టైంలో కాన్ఫిడెన్స్ నమ్ముకోవాలనేది సింబాలిక్గా చెప్పగలిగారు సార్. అది సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ సుధీర్ ఫ్రమ్ అమలాపురం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ హరికృష్ణ గారు. బతుకమ్మ తిరుగుతున్న జయముని చెమరా సినిమాని ఇక్కడ ప్రదర్శించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటి సినిమాకి మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమా జనరల్గా సినిమా అంటే లవ్ స్టోరీ, యాక్షన్ నానా విధాలుగా ఉన్నాయి, చాలా జానర్స్ ఉన్నాయి. కానీ ఒక కార్పొరేషన్లో కాకినాడ అనే ఒక సిటీలో కార్పొరేషన్లో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారా? కార్పొరేషన్లో కూడా అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీ చూపించారంటే ఆ డైరెక్టర్ గారు గొప్పతనం, చాలా గొప్పగా ఉందండి అది. ఈ రోజులో లవ్ స్టోరీలు ఎక్కడెక్కడో ఉంటాయి, డ్యూయేట్లు ఫారెన్లు ఇవన్నీ ఉంటాయి. ఒక కాకినాడ గ్రామాన్ని తీసుకుని ఆ గోదావరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల మీద మీరు సినిమా అల్లుకున్న సీన్లు అల్లుకున్న విధానం చాలా బాగుంది సార్. రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ సార్ డైరెక్టర్ గారికి. శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రూవ్డ్, ఆయన గొప్ప యాక్టర్. ఆయన యాక్టర్ అనడం కంటే ఇంకా ఆయన యాక్టర్ అనడం చాలా చిన్న విషయం. అది ఈ సినిమాలో ఆయన నటనకి జీవం పోసారని చెప్పుకోవడం మంచిది. చాలా బాగా జీవించారు, నటించారనడం కంటే జీవించారనడం చాలా మంచిది అది. సో రవివర్మ గారు, మీ సినిమాలు వెన్నెలా ఆయన చెప్పారు, వెన్నెలా నుండి చూస్తాను. ఇవాళ మార్నింగ్ కూడా చూసాను వెన్నెలా సినిమా. వెన్నెల సినిమాని చూసినప్పుడు అసలు అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా అదే పర్ఫార్మెన్స్, అదే ఫిజిక్, అలాగే మేము ఎలా మెయింటైన్ చేస్తామో అర్థం కావట్లేదు. సూపర్ సార్, మీరు అలాగే కంటిన్యూ అవ్వాలి. అలాగే సమర్పకులు ఏవిఎస్ రాజు గారు, ఎంత మంచి అభిరుచి ఉన్న సమర్పకులు, ప్రొడ్యూసర్లు, అలాంటి డైరెక్టర్కి దొరకడం చాలా గొప్ప విషయం. ఇంకా ఎడిటర్ గారు, అలాగే స్క్రీన్ ప్లే రైటర్, స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా చేశారు సార్, సూపర్ ఉంది, ఆయన కూడా థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్లీ క్వశ్చన్, అదే సార్, శివరాజ్ కంబూరి గారికి ఒక క్వశ్చన్ సార్. కాకినాడ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఒక కార్పొరేషన్ దాని మీద లవ్ స్టోరీ చేయలేని మీకు ఆ థాట్ ఎలా వచ్చింది సార్ మీకు? నేపథ్యం కొత్తగా ఉంటుందని ట్రై చేశాను.
సూపర్ సార్, చాలా బాగా రియల్లీ చాలా ఫ్యాంటాస్టిక్ చేశారండి. మీరు ఎలాంటి సినిమాలు ఇంకా చేయాలి సార్? శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అవకాశం ఉంటే మీరు ఎలాంటి సినిమాలు ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం, అభినందనాలు రివ్యూల్ ఇవ్వకండి. ఇక్కడ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఈ సినిమా పైన డౌట్లు చాలా ఉంటాయి, వాళ్ళు తెలుసుకోవాలి నేర్చుకోవాలి. ప్లీజ్ క్వశ్చన్లు అడగండి, అభినందనాలు రివ్యూల్ ఇవ్వకండి. హలో సార్, నా పేరు బాలరాజు. రంగుల చిలుక అని సార్ పాట, ఆ చిన్నగా ఎందుకు పెట్టి సార్? పెద్దగా పెడుతుంటే మస్తు ఉండే సార్. అసంతృప్తి ఉంది సార్ నాలో, ఆ పాట కాంచుగా చుగడా ఉంది పో పాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు సార్కి చాలా అభినందనలు. అండ్ సినిమాలో రెండు క్యారెక్టర్స్ ఉంటాయి, నెగిటివ్ పాజిటివ్. మనం పాజిటివ్గా ఉండడానికి నెగిటివ్ని వాడుకుంటాం. ఎగ్జాంపుల్ బల్లాలదేవ రాణ, ఇప్పుడు మన బాహుబలి ఉన్నాడు, బాహుబలిని రాణగారు అలా పొడిచడం ఎవరికి నచ్చదు, ఎందుకంటే ఆయన జీవించాడు. చాలామంది తిట్టుకుంటారు, అది గొప్ప విషయం, ఎందుకంటే యాక్టింగ్ అనేది జీవించి చేశాడు కాబట్టి. ఆ క్రెడిట్ గోస్ టు ప్రభాస్ గారు. ప్రభాస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అట్లా జీవించాడు. ఇందులో కూడా రవివర్మ అన్న మన శివన్న కూడా చాలా అద్భుతంగా చేశాడు. శివన్న హైలైట్ కావడానికి కారణం రవి అన్న. రవి అన్న అంత బాగా చేశాడు కాబట్టి శివన్న అంత యాక్టింగ్ చేసి సినిమాకు ప్రాణం పోశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. అందరికి నమస్కారం. సో ఈ సినిమాలో ఫస్ట్ బేసిక్గా ఏంటంటే జీవ గారి క్యారెక్టర్ మీదనే ఓవరాల్ హీరో క్యారెక్టర్ నడిచింది. సో ఫైనల్ క్లైమాక్స్లో వచ్చేసి పెళ్లి కొడుకు అంతటి వాడు కాలు మొక్కి అతనికి ఒక పెద్ద పీట వేసేసి లాస్ట్ ఫైనల్లో అతని క్యారెక్టర్ మొత్తం ఫెయిల్ అవుతుంది. అంటే పోసాని గారిని హైలైట్ చేసేసి అసలు ఆ క్యారెక్టర్ అక్కడి నుంచి ఏమైపోయింది అంటే యాంగ్జైటీ కూడా అసలు పెళ్ళి అతనితో ఆగిపోతుందని ఒక యాంగ్జైటీ ఉండింది సినిమా వచ్చినప్పుడు. తర్వాత అసలు ఇంకా అక్కడ ఎక్కడ కనబడలే, అంటే డేట్స్ దొరకగానా లేకపోతే సమ్ లేదండి ఎడిటింగ్లో పోయింది అసలు తీసాం. ఎందుకంటే సినిమా మొత్తం నడిచింది అతని మీద. అది ఉండండి, అది లెంత్ విషయం అది ఒకటి అర్థం. డైరెక్టర్ శివకుమార్ గారు వెరీ హ్యాపీ, ఆల్వేస్ గాడ్ ఫ్రెండ్ ఐ వాంట్ ఇస్ ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ అనుకున్నా సీనియర్ ఆర్టిస్ట్ అయిపోయి, బట్ బికాజ్ మిస్టర్ రెడ్డి గారిని శ్రీనివాస రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు చూశాను, కానీ నేను అప్పుడు కలు నా పనులు ఉండడం వల్ల నేను కలవలేకపోయాను. వెరీ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు ఎంఎస్ విష్ణు, అసిస్టెంట్ డైరెక్టర్. నాకు సింబాలిక్ షార్ట్స్ చూపించడం చాలా ఇష్టం. అప్పట్లో పాత సినిమాలో రేప్ సీన్ జరిగితే పువ్వు పైన తుమ్మెద వాళ్ళినట్టు, రోడ్ యాక్సిడెంట్ అయితే ముఖం పైన బ్లడ్ పడినట్టు, కొన్ని కొన్ని సింబాలిక్ షార్ట్స్ ఉంటాయి మనిషి అమ్మ సినిమాలో ఏదో అంటూ. మీ సినిమాలో నేను చాలా చూశాను సార్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా సింబాలిక్ షార్ట్స్ నేను ఫేస్ చేశాను. అది ఆయన ఆఫీస్ టేబుల్ పైన చేతులు వెంట పెట్టుకున్న కోతి బొమ్మ కానీ, ఆయన లవ్ రిజెక్ట్ అయినప్పుడు పూల కుండి పడడం కానీ, మంగళవారం అనే సన్నివేశంలో బొమ్మ కింద పడి కొట్టుకోవడం కానీ. అండ్ మెయిన్ థింగ్ సింబాలిక్ షాట్ ఇందులో ఏంటంటే సినిమా ఓపెన్ అయినప్పుడు అత్తారింటికి దారేది రిలీజ్ అయినట్టు లవ్ పెరిగే కొద్దీ 10 డేస్, 25 డేస్, 100 డేస్ అండ్ లాస్ట్ సీన్ ఎండింగ్ అయిన తర్వాత మార్టిన్లో వస్తుందని చెప్పడం అసలు అది పీక్స్ అది. సో ఆ సింబాలిక్ అత్తారింటికి దారేది అది సినిమా స్టార్ట్ అయ్యి, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుద్ది, ఈ సినిమా ఎండ్ అయ్యేటప్పుడు ఆ సినిమా ఎండ్ అవుద్ది, ఈ సినిమా టీవీలో వస్తే బాగుంది ఇంకోసారి చూసుకోవచ్చు అనే టైంలో ఇది మాటీవీలో వస్తుందని చెప్పారు. సో ఆ థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా సింబాలిక్ షార్ట్స్ ఏదంతా చూపించవచ్చు, ఒక సినిమాని ఇంకో సినిమాతో చూపించాలని ఎలా వచ్చింది కథ? 2013 బ్యాక్ కదా సినిమా. సో ఆ ఇయర్లో ఆ ఇయర్ గుర్తు చేయడానికి కొంచెం ఫాస్ట్లో ఉన్న గుర్తు చేయడానికి వాడాలి. అంటే సార్ పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఎలాగో దొరకట్లేదు అని ప్రతి ఒక్కరు వాడేస్తున్నారు కదా అని చెప్పి కనీసం పోస్టర్ అని వాడదాం అని చెప్పేసి అలా ఏమైనా వాడారా? అది రాష్ట్రం కలిసిన సందర్భంలో ఆ టైంలో వచ్చిన బాగా బ్లాక్ బాస్టర్ అయిన మూవీ. అందులో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఫ్యాన్స్ ఎక్కువ, వాళ్ళందరూ కూడా తెలుసు ఇది ఆ టైంలో సినిమా. ఓహో అప్పుడు రిలీజ్ అయింది, అప్పుడు 10 డేస్ ఆడింది, అప్పుడు 50 డేస్ ఆడింది, అప్పుడు ఇది అయింది, మనం చూసే టైంకి త్వరలో మా టీవీలో వస్తుంది అని.
ఇంకోటి ఏంటంటే దాంట్లో స్నేహితుడు ఆ సన్నివేశం ఉంది కదా, ఇది పాటలో అది బ్యూటిఫుల్ అసలు ఆ డిపిక్షన్. మళ్ళీ అంటే కరెక్ట్ గా ముందు ఎలా ఫీల్ అయ్యారు, తర్వాత చేంజ్ అయిన తర్వాత అదే ప్లేస్ లో ఆయన ఉండటం అద్భుతం. ఐ మీన్ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ సినిమా మీద అల్పజీవి ప్రభావం ఉందా? ఉందండి, స్టార్టింగ్లో వేసాము. అల్పజీవి నవల చదివిన తర్వాత ఆ క్యారెక్టర్ హీరో క్యారెక్టరైజేషన్ చేయడానికి ఉపయోగపడింది. అంటే అంటే చెప్పండి, అది పుస్తకాల నుంచి ఇన్స్పైర్ అవడం మంచిదా లేకపోతే నిజ వాస్తవ జీవిత దీని నుంచి ఇన్స్పైర్ అవడం, రెండిట్లో డిఫరెన్స్ ఉంది? రెండు మంచివి అండి. అంటే పుస్తకాల నుంచి ఎక్కువ అవ్వచ్చు అండి. అంటే మనం వాస్తవికత అనేది మనం ఒకే సమాజంలో బతకగలం, సో మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉండదు. ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలంటే పుస్తకాలు చదవాలి. సో ఇంకొక ఇప్పుడు చాలామంది కొత్త ఉన్నాం మేము, స్టోరీ స్క్రీన్ పై ఎలా రాయాలో కూడా తెలియదు అనమాట. అంటే మాకు మీరు ఎలా నేర్చుకోవాలి, ఏదైనా పుస్తకాల రిఫరెన్స్ అయినా లేకపోతే ఏదైనా దారి? నేను సినిమా చూసి నేర్చుకున్నాను. లాస్ట్ సరిగా మీ అంటే మీరు ఎవరి దగ్గర చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఈ సినిమాని? మీరు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అవ్వడానికి కదా కారణం. నెక్స్ట్ మూడు క్వశ్చన్ సార్, మీరు ఎవరి దగ్గర చేశారు ఈ సినిమాకి మీరు ఒక వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కావడానికి కారణం, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అది ఎప్పుడు రావచ్చు, అదేంటి? నేను వర్మ కార్పొరేషన్లో చేశానండి, జేడీ చక్రవర్తి గారి దగ్గర రామగోపాల్ చేశాను. ఈ సినిమా నేనే ప్రొడ్యూస్ చేయడానికి కారణం లైక్ నేను మా బ్రదర్ ప్రొడ్యూస్ చేస్తాం. కారణం ఏం లేదండి, అంటే స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో లైక్ వీ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ది మూవీ. నెక్స్ట్ మూవీ టైటిల్ బ్యాడ్ బాయ్స్ అండి, అర్బన్ యూత్ కామెడీ. ఇప్పుడు సినిమా టీంకి చిన్న ఆకృష్ణ గారి చేతుల మీద చిన్న మేమంటూ పోకుండా ముందుగా ఈ సినిమా కెప్టెన్ శివరాజ్ కుమార్ కనుమూరి గారికి సినిమా కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారికి చప్పట్లు చప్పట్లు కొట్టండి. మంచి సినిమా సమర్పకుడు ఏమేమి రాజుగారికి ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించిన రవివర్మ గారికి చప్పట్లు, కొంచెం గట్టిగా చప్పట్లు. ఈ సినిమాని నెక్స్ట్ ఈ సినిమాని అందంగా కట్ చేసిన ఎడిటర్ వెంకటేష్ గారికి, ఎడిటర్ వెంకటేష్ గారికి మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, మంచి ఎడిటర్, మంచి అన్న, నన్ను గైడ్ చేశాను. థ్యాంక్ యూ. చివరిగా హరికృష్ణ గారిని నాలుగు మాటలు మాట్లాడి ముగించాల్సింది కూడా సార్. ధన్యవాదాలు సార్. నాకు కూడా కొన్ని అదే ఇవన్నీ ప్రశ్నలు విన్న తర్వాత నాకు చిన్న ఒక రెండు ప్రశ్నలు ఏంటంటే, శ్రీనివాస రెడ్డి గారు మొదటి నుంచి సరే ఒక యాక్టర్గా ఉన్నాడు, ఓకే, ఆయనతో సినిమా తీయాలనే ఆలోచన ఇది బహుశా హీరోగా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా ఫస్ట్ సినిమా, ఆ తర్వాత రెండు మూడు సినిమాలు మళ్ళీ వచ్చాయి హారర్ కామెడీ ఆ స్టైల్లో వచ్చాయి. ఆ సినిమా అంటే శ్రీనివాస రెడ్డి గారిని సెలెక్ట్ చేసుకోవడం అంటే ఎందుకు వచ్చింది అది డైరెక్టర్ గారు చెప్పాలి. ఈ క్యారెక్టర్లో రెండు షేడ్స్ ఉంటాయండి, ఒకటి ఫస్ట్ ఆఫ్ సర్వమంగళం అండ్ సెకండ్ ఆఫ్ సర్వేష్. రెండు క్యారెక్టర్లకి ఈ న్యాయం చేయగలరా అని అనిపించిందండి. గీతాంజలి చూసినప్పుడు దాంట్లో ఆయన పర్ఫార్మెన్స్ చూసి దాన్ని బట్టి లైక్ ఎందుకో స్ట్రాంగ్ బిలీఫ్ నేను చేయగలరా ఖచ్చితంగా నేను అప్రోచ్ చేయను స్కిప్ చెప్పాను అండ్ ఇమీడియట్గా స్టార్ట్ అయ్యాను. శ్రీనివాస రెడ్డి గారు దాదాపు ఒక 15 ఇయర్స్ అయింది కదా సార్ మీ ఇండస్ట్రీలో, పదిహేడేళ్ళు. ఈ 17 ఏళ్ళలో అంటే ఎన్నెన్నో కథలు విని ఉంటారు,
కొన్ని కథలు ఇప్పుడు మనం ఏమైతే నవ్వుకుంటూ ఉంటాం, ఎందుకంటే తొడగొట్టగానే సుమోలు లేచుడు ఇవన్నీ ఉంటాయి. సరే సినిమాటిక్ హీరోయిజం అనుకోండి, వీటిని చూస్తే ఎంత హాయిగా ఉన్నదంటే నిజంగా హాయిగా ఉంది. అంటే ఎక్కడ ఈ అతులు లేకుండా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ ఉంది. వెనెవర్ యు ఆర్ లిజనింగ్ ద స్టోరీ ఆఫ్ ఎ నారేషన్ ఆఫ్ ఎ బిగ్ హీరో, పెద్ద హీరో కథలు వింటున్నప్పుడు మీకు ఇట్లా ఇది ఎట్లా అనేది ప్రశ్న అనిపిస్తుందని అనుకుంటున్నా. ఎట్లా ఫీల్ అవుతారు అప్పుడు? అంటే యాక్చువల్గా క్యారెక్టర్ కోసం కూడా డైరెక్టర్ మాకు కథలు చెప్తున్నారు, మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది సినిమా కథ ఇది అది అని చెప్తున్నారు. ఆ హీరోకి ఆ రేంజ్ అది ఆ ఎమోషన్ లేకపోతే ఆ బిల్డప్ అవసరం. సార్ నాకు అది చెప్పినప్పుడు నేను ఏదైతే ఎదురు చూస్తున్నానో భాగ్యరాజా గారు లాంటి కథ, అంటే ఆయన సాఫ్ట్గా ఉంటాడు, ఆయన క్యారెక్టర్ ఉంటాడు, చుట్టుపక్కలన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటా ఉంటాయి. మనం ఒక్కడ బ్యాటింగ్ వేసి మ్యాచ్ని గెలిపించలేమని నాకు తెలుసు, మిగతా అన్ని స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే కథ విన్నప్పుడు సాఫ్ట్గా ఉండే సర్వమంగళం, దాని తర్వాత సర్వేష్ అవ్వడం, పక్కన ఉండే క్యారెక్టర్లన్నీ రవి గారి క్యారెక్టర్ కావచ్చు, విష్ణు చేసిన కాంతారావు క్యారెక్టర్ కావచ్చు, కృష్ణ భగవాన్ అందరూ, జోగి బ్రదర్స్ చాలా క్యారెక్టర్లు, ప్రతి రాణి క్యారెక్టర్, ఇలా ప్రతి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ ఉండడంతో చాలా బాగుందని చెప్పి ఒప్పుకొని ఇమీడియట్గా చేయడం జరిగింది. మెయిన్ మనకి కథ ఇది ఇది బాగుంటుంది, మనం ఇది చేస్తే జనాల్లో చూస్తారు అని అనిపించిన ఫీల్ అయ్యాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవివర్మ గారికి, శ్రీనివాస రెడ్డి గారికి అండ్ శివరాజ్ కనుమూరి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఎడిటర్ గారికి, అందరికీ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జయమూర్ నిశ్చయం కూడా మళ్ళీ నెక్స్ట్ సినిమా కూడా మేము ఇక్కడ వేస్తాం సార్. డైరెక్టర్ గారు సార్ మీరు కూడా ఛాన్స్ నెక్స్ట్ మీ హీరోగా వస్తున్న సినిమాలు కూడా ఇక్కడ వేసే అవకాశం మాకు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ధన్యవాదాలు సార్. అయిపోయినా మరి ప్రశ్న రాస్తే శివన్న కోరుతా బతుకమ్మ ఫిల్మోత్సవం టీమ్ ప్లీజ్ గ్రూప్ ఫోటో వాళ్ళకి వాళ్ళు చాలా. సార్ ఇంకొకటి ఏంటంటే ఇది కంప్లీట్లీ యూత్ యంగ్ ఫిలిం మేకర్స్ కొత్త ఫిలిం మేకర్స్ వాళ్ళు చాలా ప్రేమగా నిర్వహిస్తున్నారు. బత్తిని సంగీత్ ఇప్పుడు బత్తిని వినయ్ కుమార్ ఉన్నాడు, సంగీత్ ఉన్నాడు, విష్ణు మహేష్, శివ విష్ణు మహేష్.